Good morning to one and all. I am dealing with the course of Diploma Mechanical Engineering, Thermal Engineering 1. In that, today's topic is laws of thermodynamics. So the outline of my presentation is thermodynamic equilibrium, and second topic is heat and work. So in that, first topic is thermodynamic equilibrium. What is meant by equilibrium? Equilibrium implies the state of the balance. Means here the balancing is there at any point in the system is considered as the equilibrium. This system is said to exist in a state of equilibrium when there is no change in any macroscopic properties. Means if a system is said to be in equilibrium state when there is no change in the macroscopic point of view. So macroscopic property has no change. So a system is said to be in the state of thermodynamic equilibrium if the values of all properties is same at all the points in the system. So if you take a system, if the system is said to be in thermodynamic equilibrium, if all the properties of the system is same at any point of the system, is considered as a thermodynamic equilibrium. అంటే ఇప్పుడు ఒక సిస్టమ్ కన్సిడర్ చేసుకుంటే సిస్టమ్ అనేది మనకి థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం అనేది ఏ పాయింట్లో కన్సిడర్ చేసినా మనకి సేమ్ వాల్యూ కానీ రిప్రజెంట్ చేస్తే దాన్ని మనం థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం అంటాం. ఓకేనండి? సో అంటే సిస్టమ్లో స్టార్టింగ్ దగ్గర కానీ మిడిల్లో కానీ ఎక్కడ ఏ పాయింట్ అయినా మనకి అన్ని ప్రాపర్టీస్ అనేది ఈక్విలిబ్రియం స్టేట్స్లో ఉండాలి. ఓకే, నెక్స్ట్, ఏ సిస్టమ్ ఈజ్ సెట్ టు బి ఇన్ ఎ స్టేట్ ఆఫ్ ఈక్విలిబ్రియం if the condition following three types of equilibrium. So system anedi manaki thermodynamic equilibrium lo undali ante manaki compulsory ee three equilibriums ni attain cheyalandi. So em em equilibriums are? Thermal equilibrium, mechanical equilibrium and chemical equilibrium. So ee three equilibriums ni satisfy chestene manaki aa equilibrium ni thermodynamic equilibrium antam. Ante system lopala ee three equilibriums anevi undalandi. సో దాంట్లో ఒక్కొక్క టర్మ్స్ గురించి మనం స్టడీ చేస్తామండి. సో దాంట్లో ఫస్ట్ వన్ ఏంటండి, థర్మల్ ఈక్విలిబ్రియం. సో నేమ్లోని రిప్రజెంట్ చేస్తుంది. సో థర్మల్ మీన్స్ టెంపరేచర్, ఈక్విలిబ్రియం మీన్స్ స్టేట్ ఆఫ్ కండిషన్స్. సో స్టేట్ ఆఫ్ బ్యాలెన్స్ అనుకున్నాం కదండి. సో థర్మల్ ఈక్విలిబ్రియం అంటే టెంపరేచర్ ఈజ్ బ్యాలెన్స్డ్ అట్ ఎనీ స్టేట్ ఆఫ్ ద సిస్టమ్, దాన్ని థర్మల్ ఈక్విలిబ్రియం అంటాం. సో ఇఫ్ ఏ టెంపరేచర్ of the system does not change with time, has same value at all the points of the system, then the system is said to be thermal equilibrium. So ippudu oka system consider chese system lokala temperature anedi maniki time vary avutunna kuda maniki same value gaani a point degraina same value represent chesthe danni thermal equilibrium anta. Suppose example nenu ikkada em chestunnan ante idi oka system kinda consider chestunnanandi. ఓకేనా? సో ఈ సిస్టమ్ దగ్గర మనకి డిఫరెంట్ టెంపరేచర్స్ ఉన్నాయి. ఓకేనా? అంటే 90 డిగ్రీస్, ఈ పాయింట్ దగ్గర, నెక్స్ట్ పాయింట్ దగ్గర 75 78 70 75 50 63. ఓకే, ఇలా డిఫరెంట్ టెంపరేచర్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి టెంపరేచర్స్ అనేవి సేమ్గా ఉన్నాయా? సేమ్గా లేవండి. నెక్స్ట్, ఆఫ్టర్ సమ్ టైం, కొంత టైం ఉన్న తర్వాత మనకి ఈ సిస్టమ్ మొత్తం మనకి ఈక్విలిబ్రియం కండిషన్స్కి వస్తాయి. సో ఈక్విలిబ్రియం కండిషన్స్కి వచ్చిన తర్వాత మనకి సేమ్ టెంపరేచర్ అటైన్ చేస్తుంది. సో ఎంత టెంపరేచర్? 75 డిగ్రీస్ అండి. సో ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా మనకి 75 డిగ్రీ సెంటీగ్రేడ్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ సిస్టంలో మనకి ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత తీసుకున్నా 75 డిగ్రీస్, ఒక 10 మినిట్స్ తర్వాత అయినా 75, అలా టైం వేరీ అవుతున్నా కూడా సేమ్ టెంపరేచర్ రిప్రజెంట్ చేస్తే ఏ పాయింట్ దగ్గర అయినా దాన్ని థర్మల్ ఈక్విలిబ్రియం ఉంటాం. సో ఇప్పుడు మనం ఈ డయాగ్రామ్ చూస్తే మనకి ఈ సిస్టమ్ అనేది సేమ్ టెంపరేచర్ ఉంది. ఓకేనా? ఏ పాయింట్ దగ్గర టెంపరేచర్ చేంజ్ అయినా కూడా. సో ఈ సిస్టమ్ని థర్మల్ ఈక్విలిబ్రియం అంట. సపోజ్ ఈ సిస్టమ్ కన్సిడర్ చేస్తే మనకి డిఫరెంట్ టెంపరేచర్స్ ఉన్నాయి. ఓకేనా? సో టెంపరేచర్ సేమ్గా డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి దీన్ని మనం నాన్ థర్మల్ ఈక్విలిబ్రియం అంటాం. ఓకేనండి? సో థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియంలో ఫస్ట్ వన్, టెంపరేచర్స్ అనేవి సిస్టమ్లో ఏ టైంలో అయినా సరే కాన్స్టెంట్గా రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈస్ మెకానికల్ ఈక్విలిబ్రియం. సో నేమ్లోనే రిప్రజెంట్ చేస్తాం. మెకానికల్ మీన్స్ ప్రెషర్ అండ్ ఫోర్సెస్ ఆఫ్ ద సిస్టమ్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి. అంటే స్టేట్ ఆఫ్ బ్యాలెన్స్డ్ కండిషన్స్లో ఉంటే దాన్ని మనం మెకానికల్ ఈక్విలిబ్రియం అంటాం. సో ఈ సిస్టమ్ ఈజ్ ఇన్ మెకానికల్ ఈక్విలిబ్రియం. సిస్టమ్ మనకి మెకానికల్ ఈక్విలిబ్రియంలో ఉంటుందని ఎప్పుడు చెప్తాం? ఇఫ్ దే ఆర్ నో అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ విత్ ఆల్ ద సిస్టమ్ ఆర్ బిట్వీన్ ద సరౌండింగ్స్.
సో సిస్టమ్ కి సరౌండింగ్స్ కి మధ్య బ్యాలెన్స్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి లేకపోతే, ఓకే, అంటే బ్యాలెన్స్ ఆఫ్ ఫోర్సెస్ ఉంటే, ఓకే, దాన్ని మనం మెకానికల్ ఈక్విలిబ్రియం అంటాం. సో ఆ కండిషన్ దగ్గర ప్రెషర్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ సేమ్ ఎట్ ఆల్ పాయింట్స్ అండ్ డస్ నాట్ చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు టైం. సో ప్రెషర్ ఆఫ్ ద సిస్టమ్స్ అనేవి ఏ పాయింట్ దగ్గర కన్సిడర్ చేసుకున్న టైం వేరీ అవుతున్నా కూడా సేమ్ గా రిప్రజెంట్ చేస్తే దాన్ని మెకానికల్ ఈక్విలిబ్రియం అంటాం. ఓకేనండి. సపోజ్ నేను ఒక సిస్టమ్ కన్సిడర్ చేస్తున్నాను అండి. ఈ సిస్టమ్లో నేను ఏం చేస్తున్నాను, సో సిస్టమ్ దగ్గర మనకి డిఫరెంట్ ప్రెషర్స్ ఉన్నాయండి. సో 1 బార్ దగ్గర నుంచి 6 బార్ వరకు, అంటే 1 బార్, 2 బార్, 3 బార్, 4 బార్, 5 బార్, 6 బార్స్, అంటే 6 డిఫరెంట్ బార్ టెంపరేచర్స్, సారీ ప్రెషర్స్ అనేవి విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్స్ వేరీ అవుతూ ఉన్నాయి, సారీ విత్ రెస్పెక్ట్ టు సరౌండింగ్స్ వేరీ అవుతూ ఉన్నాయండి. సో నేను కొంత ఆఫ్టర్ సమ్ టైమ్ ఈక్విలిబ్రియం కండిషన్స్కి వచ్చిన తర్వాత సిస్టమ్కి సరౌండింగ్స్కి మధ్య మనకి ప్రెషర్ అనేది కాన్స్టెంట్గా ఎయిటైన్ అయింది. సో ఎంత కాన్స్టెంట్గా ఎయిటైన్ అయింది, సో 3 బార్స్ ఆఫ్ ప్రెషర్ అనేది సిస్టమ్ మొత్తం సేమ్ పాయింట్స్ రిప్రజెంట్ చేస్తుంది, అంటే సేమ్ ప్రెషర్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. సో టైం చేంజ్ అయినా కూడా సేమ్ ప్రెషర్ రిప్రజెంట్ చేస్తే దా సిస్టమ్ని మనం ఏమంటాం, మెకానికల్ ఈక్విలిబ్రియం అంటాం. ఓకేనండి. సో ఇప్పుడు ఈ సిస్టమ్ అనేది నాన్ మెకానికల్ ఈక్విలిబ్రియం, ఎందుకని ప్రెషర్స్ అనేవి డిఫరెంట్ ప్రెషర్స్ విత్ రెస్పెక్ట్ టు సిస్టమ్ అండ్ సరౌండింగ్స్ ఉన్నాయి. ఆఫ్టర్ సమ్ టైం తర్వాత మనకి పాయింట్ ఏ పాయింట్ దగ్గర కన్సిడర్ చేసుకున్న సేమ్ ప్రెషర్ అనేది ఉంటుంది. సో ప్రెషర్స్ ఏంగా ఉన్నాయి అంటే ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా. సో మెకానికల్ అంటే ప్రెషర్ అండ్ ఫోర్సెస్ అనుకున్నాం కదా, సో మనకి ఇక్కడ ఫోర్సెస్ ఆఫ్ ద సిస్టమ్ కూడా ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా సరే సేమ్ గా ఉంటాయి. సో ఆ సిస్టమ్ని మనం ఏమంటున్నాం అండి, మెకానికల్ ఈక్విలిబ్రియం అంటాం. ఓకేనండి. నెక్స్ట్ వన్ ఈజ్ కెమికల్ ఈక్విలిబ్రియం. సో మనకి కెమికల్ అంటే ఏంటండి, సో కెమికల్ కాంపోజిషన్స్ ఆఫ్ ద సిస్టమ్స్ అనేది సేమ్గా ఉండాలి. సో ఏ సిస్టమ్ ఈజ్ ఇన్ కెమికల్ ఈక్విలిబ్రియం ఇఫ్ ఇట్స్ కెమికల్ కాంపోజిషన్ డస్ నాట్ చేంజెస్ విత్ టైమ్ అండ్ నో కెమికల్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద సిస్టమ్. ఒక సిస్టమ్ అనేది కెమికల్ ఈక్విలిబ్రియం ఎప్పుడు అటైన్ అవుతుంది అంటే కెమికల్ కాంపోజిషన్స్ అనేది టైం చేంజ్ అయినా కూడా నో రియాక్షన్స్ ఒక్కర్ అయితే దాన్ని మనం కెమికల్ ఈక్విలిబ్రియం అంటాం. సపోజ్ నేను ఒక సిస్టమ్ కన్సిడర్ చేసుకున్నాం అండి, సిస్టమ్లో 2 డిఫరెంట్ గ్యాసెస్ తీసుకున్నాం. సో ఏమేమి గ్యాసెస్, కార్బన్ అండ్ ఆక్సిజన్ గ్యాస్ని తీసుకున్నాం అండి. సో ఆఫ్టర్ సమ్ టైం అయిన తర్వాత, కొంత టైం అయిన తర్వాత కార్బన్ అనేది ఆక్సిజన్ తోటి రియాక్ట్ అయ్యి మనకి న్యూ మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. కార్బన్ ఆటమ్ ఆక్సిజన్ ఆటంతో రియాక్ట్ అయ్యి మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. సో ఈ మాలిక్యూల్ అది కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది మనకి సిస్టమ్ మొత్తం మనకి సేమ్గా ఉంటుందండి, అంటే ఏ పాయింట్లో తీసుకున్నా కార్బన్ ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుంది కాబట్టి మన కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది ఈ సిస్టంలో మొత్తం కంప్లీట్గా ఫిల్ చేస్తుంది. సో ఇప్పుడు మనం 2 డిఫరెంట్ గ్యాసెస్ తీసుకున్నాం కాబట్టి, సో డిఫరెంట్ గ్యాసెస్ ఒక సిస్టమ్స్లో డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ నాట్ సెట్ టు బీ ఇన్ కెమికల్ ఈక్విలిబ్రియం. సపోజ్ ఈ సిస్టమ్ని కన్సిడర్ చేస్తే మనకి రియాక్ట్ అయినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏ పాయింట్ ఆఫ్ సిస్టమ్ దగ్గర కన్సిడర్ చేసినా సేమ్గా ఉంటుంది కాబట్టి దాన్ని మనం కెమికల్ ఈక్విలిబ్రియం అంటాం. ఓకేనండి. సో థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం అంటే ఏంటండి, సిస్టమ్ అనేది టెంపరేచర్ కాన్స్టెంట్ ఉండాలి, అలానే మెకానికల్ ఈక్విలిబ్రియం అంటే ప్రెషర్ అండ్ ఫోర్సెస్ కాన్స్టెంట్ ఉండాలి, అలానే కెమికల్ కాంపోజిషన్స్ అనేవి కాన్స్టెంట్గా ఉంటే ఆ సిస్టమ్ని మనం థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం అంటామండి. ఓకేనా. నెక్స్ట్ ఎనర్జీ ఇంట్రాక్షన్స్. ఓకేనండి. సో మనకి క్లోజర్ సిస్టమ్స్లో సిస్టమ్కి సరౌండింగ్స్ మధ్య హీట్ అని ఏదైనా సరే ఎనర్జీ అనేది ఎక్స్చేంజ్ అవుతుందండి. సో ఎనర్జీ ఇంట్రాక్షన్ అనేది క్లోజర్ సిస్టమ్లో కన్సిడర్ చేసుకుంటే మనకి 2 టైప్స్ ఆఫ్ ఇంట్రాక్షన్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ ఈజ్ వర్క్ ట్రాన్స్ఫర్, సెకండ్ వన్ ఈజ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అండి. సో ఈ 2 ఇంట్రాక్షన్స్ని కలిపితే వర్క్ అండ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్స్ని ఎనర్జీ ఇంట్రాక్షన్స్ అంటాం. సో ఈ ఎనర్జీ ఇంట్రాక్షన్స్ వల్ల మనకి ఏమవుతుందంటే ప్రాపర్టీస్ ఆఫ్ ఎ సిస్టమ్ అనేది చేంజ్ అవుతూ వస్తుందండి. ఓకేనా. సో ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ ఎ సిస్టమ్స్ అనేవి ఎనర్జీ ఇంట్రాక్షన్స్ వల్ల చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఈ ఎనర్జీ ఇంట్రాక్షన్స్ ఏంటి, సో ఎనర్జీ ఇంట్రాక్షన్స్ క్లాసిఫికేషన్స్ ఏంటి, యూనిట్స్ ఏంటి అనేవి స్టడీ చేస్తామండి. సో దీంట్లో ఫస్ట్ వన్ ఈజ్ వర్క్ ట్రాన్స్ఫర్. ఓకేనండి. సో డెఫినేషన్ ఆఫ్ వర్క్, వర్క్ అనేది మనకి డిఫరెంట్ డెఫినేషన్స్ ఉంటాయండి. సో డిఫరెంట్ డెఫినేషన్స్లో మనం మెయిన్గా మెకానికల్లో మెకానికల్ వర్క్ అండ్ థర్మోడైనమిక్ వర్క్ గురించి స్టడీ చేస్తామండి. సో ఫస్ట్ వన్ ఏంటి, మెకానికల్ వర్క్ గురించి స్టడీ చేస్తాం. ఓకే. ఇన్ మెకానిక్స్ ద వర్క్ ఈస్ డన్ బై ద ఫోర్స్ యాజ్ ఇట్ యాక్ట్స్ యాజ్ అ బాడీ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్. సో మనకి మెకానిక్స్లో వర్క్ అనేది ఫోర్సెస్ని బేస్ చేసుకొని ఏ డైరెక్షన్లో అయితే ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుందో, సో ఆ డైరెక్షన్లో మనకి వర్క్ అనేది రిప్రజెంట్ చేస్తాం. ఆ వర్క్ని విత్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్ కన్సిడర్ చేస్తే మెకానికల్ వర్క్ అంటాం. సో మెకానికల్ వర్క్ అనేది ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్టెన్స్.
సో ఎంత డిస్టెన్స్ మూవ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు ఫోర్స్ అనేది కన్సిడర్ చేస్తే దాన్ని మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వర్క్, మ్యాగ్నిట్యూడ్ అంటే న్యూమరికల్ వాల్యూ రిప్రజెంట్ చేస్తామని, ఓకేనా? సో దీన్ని మెకానికల్ వర్క్ అంటాం. సపోజ్ ఇప్పుడు ఒక పాయింట్ కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి, పాయింట్ అనేది త్రీ డైరెక్షన్స్ లో మూవ్ అవుతుంది, ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్, జెడ్ డైరెక్షన్. సో సమ్ ఆఫ్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద సిస్టమ్ అనేది మనకి ఇక్కడ జీరో అయిపోతుంది. సో ఫోర్సెస్ విత్ రెస్పెక్ట్ టు ఎంత డిస్టెన్స్ తో మూవ్ అవుతుంది అనే దాన్ని మనం వర్క్ కింద కన్సిడర్ చేస్తాం, ఓకేనండి? ఓకే, సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ డిస్టెన్స్. ఓకే, సో ఇది మెకానికల్ వర్క్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి థర్మోడైనమిక్ వర్క్ అనుకున్నాం కదండి. సో ఇన్ థర్మోడైనమిక్ వర్క్ ట్రాన్స్ఫర్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వర్క్ అకరింగ్ బిట్వీన్ ద సిస్టమ్ అండ్ సరౌండింగ్. సో థర్మోడైనమిక్స్ లో వర్క్ ట్రాన్స్ఫర్ అనేది సిస్టమ్ కి సరౌండింగ్స్ కి మధ్య ఎంత ఎక్స్చేంజ్ అవుతుంది అనే దాన్ని బట్టి మనం థర్మోడైనమిక్ వర్క్ అనేది క్యాలిక్యులేట్ చేస్తామండి. సో వర్క్ ఈస్ సెట్ టు బి డన్ బై ద సిస్టమ్. సో వర్క్ అనేది సిస్టమ్, వర్క్ ఈస్ డన్ బై ద సిస్టమ్ ఎప్పుడవుతుంది అంటే, ఇఫ్ ద సోల్ ఎఫెక్ట్స్ ఆన్ ద సిస్టమ్ ఎక్స్టర్నల్ టు ద సిస్టమ్ కెన్ బి రెడ్యూస్డ్ బై రైజింగ్ ఆఫ్ వెయిట్స్. సో ద వెయిట్ యాక్చువల్లీ మే నాట్ బి రైజ్, బట్ ద నెట్ ఎఫెక్ట్స్ ఎక్స్టర్నల్ టు ద సిస్టమ్ షుడ్ బి డ్యూ టు రైజింగ్ ఆఫ్ ద వెయిట్స్. అంటే మనకి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, మనకి వర్క్ని ఎలా డిఫైన్ చేస్తున్నారంటే, మనకు ఒక సిస్టమ్ కన్సిడర్ చేసినప్పుడు దాంట్లో మొత్తం ఎఫెక్ట్స్ అనేవి ఎక్స్టర్నల్గా ఎంతైతే అప్లై అవుతుంది, ఎఫెక్ట్ అవుతుందో, సో దానివల్ల వెయిట్ అనేది రిడ్యూస్ అవుతుంది. సో వెయిట్ అనేది యాక్చువల్గా మనకి రేజ్ అవ్వదు. ఎప్పుడు రేజ్ అవ్వదు? మనకి ఎక్స్టర్నల్ ఎఫెక్ట్స్ అనేవి, మనకి ఎలాంటి ఎఫెక్ట్స్ లేకపోతే వెయిట్స్ అనేవి రిడ్యూస్ అవ్వాలి. సో దీనికోసం ఏం చేస్తున్నాం అంటే, లెటస్ కన్సిడర్ ఏ బ్యాటరీ అండ్ ఏ మోటార్ ఆస్ ఏ సిస్టమ్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ కింద ఏం చేస్తున్నాం అంటే, ఒక బ్యాటరీ అండ్ మోటార్ ఆఫ్ ద సిస్టమ్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో మోటార్ ఈజ్ డ్రెవెన్ బై ఎ ఫ్యాన్. సో మోటార్ని, మోటార్కి ఏం చేస్తున్నాం అంటే ఫ్యాన్ తోటి కనెక్ట్ చేస్తుంది. సో దిస్ సిస్టమ్ ఈజ్ డూయింగ్ వర్క్ అపాన్ ద సరౌండింగ్స్. సో సిస్టమ్ అనేది, వర్క్ అనేది సిస్టమ్ నుంచి సరౌండింగ్స్కి అనేది జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి, సో ఇది మోటార్ కన్సిడర్ చేసుకుంటాం, ఇది బ్యాటరీ, ఇది మొత్తాన్ని సిస్టమ్ అనుకుంటాం. సో ఇక్కడ మనకి ఫ్యాన్ అనేది ఎక్స్టర్నల్గా డ్రైవింగ్ ఫోర్స్ అనేది అప్లై చేస్తుంది, ఓకేనండి? సో ఇది ఫస్ట్ కేసు అండి. సో సెకండ్ కేసులో మనం ఏం చేస్తున్నాం, ఫ్యాన్ని రీప్లేస్ చేస్తూ పుల్లీ తీసుకుంటాం. పుల్లీకి ఏం కనెక్ట్ చేస్తున్నాం అంటే వెయిట్ తీసుకుంటాం. సో చూడండి, అదే రిప్లై చెప్తున్నారు, వెన్ ఫ్యాన్ ఈస్ రీప్లేస్డ్ బై ఎ పుల్లీ అండ్ ఎ వెయిట్, ద వెయిట్ మే బి రేజ్డ్ బై ద డ్రైవింగ్ ద పుల్లీ. సో వెయిట్ ఆఫ్ ద పుల్లీ మనకి వెయిట్ ఆఫ్ ద పుల్లీ అనేది మోటార్ బేస్ చేసుకొని మనకి రైజ్ అవుతుంది. సో దానివల్ల మనకి ఎక్స్టర్నల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద వెయిట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది అని చెప్తాను, ఓకేనండి? సో నెక్స్ట్ వన్, కన్వర్షన్ ఆఫ్ ద వర్క్ ట్రాన్స్ఫర్. సో వర్క్ అనేది మనకి కన్వర్షన్స్ అనేవి టూ ఫార్మ్స్ ఉంటాయండి. సో వెన్ ద వర్క్ ఈస్ డన్ బై ద సిస్టమ్, సో వర్క్ అనేది సిస్టమ్ నుంచి జరిగితే దానికి పాజిటివ్ వర్క్ అంటే. సో పాజిటివ్ వర్క్ ఎప్పుడు జరుగుతుంది? వర్క్ ఇన్ టు ద సిస్టమ్ అండ్ వర్క్ అవుట్ ఆఫ్ ద సిస్టమ్. సో వర్క్ ఇన్పుట్ అండ్ వర్క్ ఇన్పుట్ని మనం, సారీ, వర్క్ అవుట్పుట్ని మనం పాజిటివ్ వర్క్ అంటాం, అండ్ వర్క్ ఇన్ టు ద సిస్టమ్ ఆర్ అవుట్ ఆఫ్ ద సిస్టమ్ని కూడా మనం పాజిటివ్ వర్క్ అంటాం. నెక్స్ట్, వర్క్ డన్ ఆన్ ఏ సిస్టమ్. సో వర్క్ ఇన్పుట్ని మనం ఏమంటామంటే నెగటివ్ వర్క్ అంటామండి, ఓకే? సో వర్క్ ఇన్పుట్ చేస్తున్నాం అంటే వర్క్ ఈస్ గివెన్ టు ద సిస్టమ్, సమ్ అమౌంట్ ఆఫ్ వర్క్ ఈస్ గివెన్ టు ద సిస్టమ్, మీన్స్ వీఆర్ సప్లయింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ ద వర్క్ ఈస్ టు ద సిస్టమ్, దట్ వర్క్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ నెగిటివ్ వర్క్. ఆ వర్క్ని మనం నెగిటివ్ వర్క్ అంటామండి. సో వర్క్ ట్రాన్స్ఫర్ని మనం డబ్ల్యూ అనే లెటర్ తోటి రిప్రజెంట్ చేస్తామండి. సపోజ్ ఇది సిస్టమ్, ఇది సరౌండింగ్స్ అండి. వర్క్ ఇన్పుట్ టు ద సిస్టమ్ని మనకు, వర్క్ ఇన్పుట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ నెగిటివ్ సిస్టమ్ అండ్ వర్క్ అవుట్పుట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ పాజిటివ్ సిస్టమ్స్ అండి. సో వర్క్ ఇన్పుట్ అంటే వర్క్ ఈస్ డన్ ఆన్ ద సిస్టమ్, ఓకేనండి? సో వర్క్ ఈస్ గివెన్ టు ద సిస్టమ్ ఆర్ సప్లై టు ద సిస్టమ్ ఆర్ వర్క్ ఇన్పుట్ టు ద సిస్టమ్ని మనం నెగిటివ్ వర్క్ అంటాం. సో పాజిటివ్ వర్క్ ఎప్పుడు అంటామండి, వర్క్ ఈస్ ఇన్ టు ద సిస్టమ్ ఆర్ అవుట్ ఆఫ్ ద సిస్టమ్ ఆర్ అవుట్పుట్ వర్క్ని మనం పాజిటివ్ వర్క్ అంటామండి. సో ఇది వర్క్ ఇంట్రాక్షన్స్ బిట్వీన్ ద సిస్టమ్ అండ్ సరౌండింగ్స్ అండి. సో ఈ వర్క్ ఇంట్రాక్షన్స్లో మనకి ఏమవుతుందంటే, కంప్లీట్గా మనకి థర్మోడైనమిక్స్లో ఏంటి, వర్క్ని హీట్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. సో మనం కంప్లీట్గా ఎంత అమౌంట్ ఆఫ్ వర్క్ ఇస్తామో ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అనేది లిబరేట్ అవుతుంది. సో దాన్ని మనం, ఆ వర్క్ని ఏమంటాము, సో వర్క్ని ఏమంటామంటే హై గ్రేడ్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తామండి. సో వర్క్ని ఏమంటాం, హై గ్రేడ్ ఆఫ్ ఎనర్జీ అంటాం. అంటే కంప్లీట్గా వర్క్ అనేది హీట్ కింద కన్వర్ట్ అవుతుందండి, ఓకేనా? సో నెక్స్ట్, యూనిట్స్ ఆఫ్ వర్క్స్ అండి. మనకి డిఫరెంట్ యూనిట్స్ ఆఫ్ వర్క్స్ ఉన్నాయండి. సో యూనిట్స్ ఆఫ్ వర్క్ ఈస్ న్యూటన్ మీటర్ ఆర్ జౌల్స్ అని రిప్రజెంట్ చేస్తామండి.
సో ఎందుకని న్యూటన్ మనం వర్క్ అంటే ఏమనుకున్నాం అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అంటాం. సో ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ ఎంత అండి? ఫోర్స్ యూనిట్ ఇస్ న్యూటన్ అండ్ డిస్ప్లేస్మెంట్ యూనిట్స్ ఇస్ మీటర్ యూనిట్. ఓకే, సో వర్క్ యూనిట్ ఇస్ న్యూటన్ మీటర్. సో న్యూటన్ మీటర్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ జౌల్. సో వన్ న్యూటన్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు వన్ జౌల్ అండి. సో ఎంకే సిస్టమ్ లో కన్సిడర్ చేసుకుంటే న్యూటన్ ఎలా కన్సిడర్ చేసుకుంటాం అంటే కేజీ ఫోర్స్, సో మీటర్. సో ఎంకే సిస్టమ్ లో వచ్చేటప్పటికి కేజీ ఫోర్స్ మీటర్ అండి. ఓకే, నెక్స్ట్ పవర్. సో రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ని మనం ఏమంటామండి? పవర్ అంటాం. సో రేట్ అంటే విత్ రెస్పెక్ట్ టు టైం అంటామండి. ఓకేనా? సో పవర్ ఈజ్ ఈక్వల్ టు జౌల్ పర్ సెకండ్. ఓకేనండి? సో జౌల్ పర్ సెకండ్ ని మనం ఏమంటామండి? వాట్స్ అని కూడా రిప్రజెంట్ చేస్తాం. అండ్ జౌల్ ఇంకో టర్మ్ తోటి ఎలా రిప్రజెంట్ చేస్తామండి? ఎంకే సిస్టమ్ లో కేజీ ఫోర్స్ మీటర్. సో పవర్ యూనిట్ ఈస్ జౌల్ పర్ సెకండ్, వాట్ ఆర్ కేజీ ఫోర్స్ మీటర్ పర్ సెకండ్ అండి. సో ఎంకే సిస్టమ్ లో పవర్ యొక్క యూనిట్స్ ఏంటంటే హార్స్ పవర్ కింద రిప్రజెంట్ చేస్తాం. సో వన్ హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 75 కేజీ ఫోర్స్ మీటర్ పర్ సెకండ్, ఆర్ వన్ కేజీ ఫోర్స్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అండి? 9.806 న్యూటన్ మీటర్ అండి. ఓకేనా? సో మనకి హార్స్ పవర్ అనుకున్న పవర్ అంటే ఏమనుకున్నా అండి? రెండింటి యొక్క ప్రొడక్ట్ కాబట్టి. సో 75 × 9.806 న్యూటన్ మీటర్ పర్ సెకండ్. ఓకే, సో వన్ హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 735.5 వాట్స్, ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలో వాట్స్ అంటే 735.5/1000. సో వన్ హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 0.7355 కిలో వాట్స్ అండి. సో దీస్ ఆర్ ద వేరియస్ యూనిట్స్ ఆఫ్ వర్క్ అండి. నెక్స్ట్ ఫార్మ్స్ ఆఫ్ వర్క్ ట్రాన్స్ఫర్. మనకి వర్క్ ట్రాన్స్ఫర్ అనేది డిఫరెంట్ ఫార్మ్స్ లో ఉంటుందండి. సో ఫస్ట్ వన్ ఈజ్ డిస్ప్లేస్మెంట్ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్, షాఫ్ట్ వర్క్, పెడల్ ఆర్ స్టీరింగ్ వర్క్, ఫ్లో వర్క్, స్ట్రెచింగ్ బైక్, వర్క్ డన్ ఇన్ చేంజింగ్ ద ఏరియా ఆఫ్ సర్ఫేస్ ఫిలిం, మ్యాగ్నటైజేషన్ ఆఫ్ ఎ పారామాగ్నెటిక్ సాలిడ్స్. సో దీంట్లో ఫస్ట్ వన్ ఏంటండి? డిస్ప్లేస్మెంట్ వర్క్. సో డిస్ప్లేస్మెంట్ వర్క్ అంటే మనం ఎలా రిప్రజెంట్ చేస్తామండి? సో విత్ రెస్పెక్ట్ టు సమ్ డిస్టెన్స్ తోటి మూవ్ అయిన దాన్ని డిస్ప్లేస్మెంట్ వర్క్ అంటామండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి షాఫ్ట్ వర్క్ అండి. సో షాఫ్ట్ వర్క్ అంటే ఏంటంటే మనకి షాఫ్ట్ ని బేస్ చేసుకొని మనకి వర్క్ అనేది రిప్రజెంట్ చేస్తున్నామండి. సో వర్క్ ని షాఫ్ట్ వర్క్ అంటాం. నెక్స్ట్ ఎలక్ట్రికల్ వర్క్ అండి. సో ఎలక్ట్రికల్ వర్క్ వచ్చేటప్పటికి విత్ రెస్పెక్ట్ టు సమ్ ఎలక్ట్రికల్ ఫోర్స్ తోటి కన్సిడర్ చేసుకుంటామండి. ఓకే, సో ఆ వర్క్ ని మనం ఏమంటామండి? ఎలక్ట్రికల్ వర్క్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ పెడల్ వర్క్ ఆర్ స్టీరింగ్ వర్క్. సో పెడల్ వర్క్ ఆర్ స్టీరింగ్ వర్క్ ని ఎలా కన్సిడర్ చేస్తామంటే, సో వెయిట్ ని పెడల్ తోటి టర్న్ చేసుకుంటాం కాబట్టి పెడల్ వీల్ అనేది వెయిట్ బేస్ చేసుకుని టర్న్ అవుతూ ఉంటాం. సో వర్క్ ని మనకి ఫ్లూయిడ్ నుంచి హీట్ ట్రాన్స్ఫర్ అవుతుందండి. సో ఆ వర్క్ ని మనం ఏమంటామంటే పెడల్ వర్క్ అంటామండి. సో షాఫ్ట్ వర్క్ వచ్చేటప్పటికి సిస్టమ్ అనేది రొటేట్ అవుతున్నప్పుడు వర్క్ అనేది షాఫ్ట్ ని బేస్ చేసుకుని రన్ అవుతుంది. సో ఆ వర్క్ ని షాఫ్ట్ వర్క్ అంటామండి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఫ్లో వర్క్. ఫ్లో వర్క్ అనేది ఓపెన్ సిస్టమ్ లో చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ మనం ఫ్లో వర్క్ అనేది డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఫ్లో వర్క్ లో మనకి ఈక్వేషన్ ఏమవుతుందండి? డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ పీడి. ఓకేనండి? సో ఈ వర్క్ ని ఫ్లో వర్క్ అంటాం. నెక్స్ట్ వర్క్ డన్ ఇన్ స్ట్రెచింగ్ వర్క్. సో ఇప్పుడు సపోజ్ మనం ఒక వైర్ తీసుకున్నామండి. వైర్ యొక్క లెంగ్త్ ని L1 అని చెప్పి కన్సిడర్ చేసుకున్నాం ఇనీషియల్ గా. నెక్స్ట్ నీ వైర్ ని ఏం చేస్తున్నాం? స్ట్రెస్ చేస్తున్నాం. సో స్ట్రెస్ చేస్తున్నప్పుడు మనకి ఏమవుతుంది? వేరియేషన్ అవుతుంది కదా. సో L2 కింద చేంజ్ అవుతుంది. సో చేంజ్ ఇన్ లెంగ్త్ ఏమవుతుందండి? L+DL అవుతుందండి. ఓకే, సో L+DL కి ఒరిజినల్ లెంగ్త్ కన్సిడర్ చేసుకొని మనకి ఫోర్స్ అనేది విత్ రెస్పెక్ట్ టు స్ట్రెసెస్ ఆఫ్ ఏరియా కింద కన్సిడర్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఈస్ వర్క్ ఈస్ చేంజింగ్ ఇన్ ద ఏరియా ఆఫ్ సర్ఫేస్ ఫిలిం. సో ఫిలిమ్స్ దగ్గర మనకి సర్ఫేస్ ఏరియాస్ దగ్గర మనకి వర్క్ అనేది హోమోజీనియస్ ఫ్లూయిడ్స్ దగ్గర జరుగుతుంది కదండి. సో ఆ వర్క్ ని మనం ఫిలిం వర్క్ అంటామండి. సో ఈ ఫిలిం వర్క్ లో సర్ఫేస్ టెన్షన్ ని బేస్ చేసుకొని మనకి నెగిటివ్ వర్క్ అనేది వస్తుందండి. సో నెగిటివ్ వర్క్ ఎప్పుడు వస్తుందండి? వర్క్ ఇన్పుట్ దగ్గర నెగిటివ్ వర్క్ వస్తుంది. సో సర్ఫేస్ వర్క్ అనేది నెగిటివ్ వర్క్ అవుతుందండి. నెక్స్ట్ అలానే మనకి స్ట్రెచింగ్ ఆఫ్ వైర్ కూడా మనకి నెగిటివ్ వర్క్ అవుతుంది. నెక్స్ట్ మ్యాగ్నటైజేషన్ ఆఫ్ ఎ పారామాగ్నెట్స్ అండి. సో ఇక్కడ మనకి వర్క్ అనేది వర్క్ డన్ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ఎ మ్యాగ్నెటిక్ మెటీరియల్ ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ద్వారా కన్సిడర్ చేసుకుంటే దాన్ని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అంటామండి. ఓకేనా? సో టోటల్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఇస్ ద సమ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్, షాఫ్ట్ వర్క్, పెడల్ వర్క్, వర్క్ ఫ్లో, ఫ్లో వర్క్, స్ట్రెచింగ్ ఆఫ్ ఎ వైర్, వర్క్ డన్ ఇన్ ఏ చేంజింగ్ ద ఏరియా ఆఫ్ సర్ఫేస్ ఫిలిం, మ్యాగ్నటైజేషన్ ఆఫ్ ఎ పారామాగ్నెటిక్ సాలిడ్స్. సో ఈ మొత్తం కాంబినేషన్ మనం ఏమంటామండి? టోటల్ వర్క్ అంటామండి. నెక్స్ట్ వన్ ఈస్ హీట్ ట్రాన్స్ఫర్ అండి.
సో జనరల్ గా వాట్ ఈస్ మెంట్ బై హీట్ హీట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ దట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ అక్రాస్ ద బౌండరీ బై వర్చ్యూ ఆఫ్ టెంపరేచర్ డిఫరెన్స్ సో మనకి హీట్ ఫ్లో అవ్వాలి అంటే కంపల్సరీ మనకి టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలండి సో టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల మనకి హీట్ అనేది ఫ్లో అవుతుంది సో ద టెంపరేచర్ డిఫరెన్స్ డిఫరెన్షియల్ ఈస్ ద పొటెన్షియల్ ఆర్ ఫోర్స్ ఫోర్స్ అండ్ హీట్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్లక్స్ సో ఈ టెంపరేచర్ డిఫరెన్స్ ని పొటెన్షియల్ ని మనం ఏమంటామండి ఫ్లక్స్ అంటాం సో టెంపరేచర్ హీట్ ద్వారా అవుతుంది కాబట్టి దాన్ని మనం ఫ్లక్స్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తామండి వెన్ టూ బాడీస్ ఒరిజినలీ ఎట్ డిఫరెంట్ టెంపరేచర్స్ ఆర్ బాట్ ఇన్ కాంటాక్ట్ such a way that the mass flow crosses the boundary does not takes place but energy transfer by a common experience that these two bodies come in equilibrium and reaches a temperature common to both of the temperature is between the two original temperatures of the system so ippudu manike em chepparante ante oka two bodies teeskunnarandi హాట్ బాడీ అండ్ కోల్డ్ బాడీ అంటే బాడీ వన్ బాడీ టూ అని చెప్పిన ఈ టూ బాడీస్ ని కాంటాక్ట్ చేసామండి సో అంటే కంబైన్ చేసాం సో కంబైన్ చేసినప్పుడు మనకి ఏమనుకున్నాం మాస్ ఆఫ్ ద టూ బాడీస్ అనేవి కాన్స్టెంట్ గా ఉంటాయి కానీ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది సో ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎ ఓపెన్ సిస్టమ్ అండి సో ఓపెన్ సిస్టమ్ లో మాస్ కాన్స్టెంట్ అండ్ ఎనర్జీ అనేది వేరీ అవుతుంది అన్నాం కదండి సో జనరల్ గా హీట్ అనేది హాట్ బాడీ టు కోల్డ్ బాడీ ట్రాన్స్ఫర్ అవుతుందండి ఓకే సో సమ్ ఫ్లక్స్ ని యూస్ చేసుకొని కోల్డ్ బాడీ టు హాట్ బాడీ కూడా హీట్ అనేది వేరీ అవుతుంది సో ఈ ట్రాన్స్ఫరింగ్ అంటే ఇక్కడ టెంపరేచర్ అనేది హీట్ అనేది ఫ్లో అవుతుంది కాబట్టి దీన్ని మనం టెంపరేచర్ డిఫరెన్స్ అంటామండి సో టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ టూ బాడీస్ మధ్య ఓకేనా నెక్స్ట్ ది హీట్ హ్యాస్ ట్రాన్స్ఫర్డ్ ద సిస్టమ్ ఫ్రమ్ హయ్యర్ టెంపరేచర్ ఆఫ్ ఎ సిస్టమ్ సో జనరల్ గా మనం ఆల్రెడీ అనుకున్నాం కదండి హీట్ అనేది హై టెంపరేచర్ టు లో టెంపరేచర్ అనేది మూవ్ అవుతుందండి టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల ఓకే సో ఇఫ్ ద ఎనర్జీ ట్రాన్సిషన్ ఈస్ నాట్ ఎ ప్రాపర్టీ ఇక్కడ మనకి ఎనర్జీ ట్రాన్స్మిషన్ అనేది ప్రాపర్టీ కాదండి సో హెన్స్ హీట్ ఈస్ ఎ పాత్ ఫంక్షన్ సో ఏ డైరెక్షన్ అయితే మూవ్ అవుతుందో సో దాన్ని బేస్ చేసుకుని మనం హీట్ ని పాత్ ఫంక్షన్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తాం ఓకేనా సో కన్వర్షన్ ఆఫ్ హీట్ అండి సో చూడండి హీట్ అనేది మోర్ టెంపరేచర్ హయ్యర్ ద హీట్ ట్రాన్స్ఫర్ సో హై టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంటే హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఎక్కువగా ఉంటుందండి సో అందుకని హీట్ ని మనం ఏమంటామంటే లో గ్రేడ్ ఎనర్జీ అంటాం సో జనరల్ గా మనకి వర్క్ అనేది కంప్లీట్ గా 100% ఆఫ్ హీట్ కింద కన్వర్ట్ అవుతుంది కానీ 100% ఆఫ్ హీట్ అనేది వర్క్ కింద కన్వర్ట్ అవ్వదు సో వర్క్ కింద కన్వర్ట్ అవ్వదు కాబట్టి సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది వేరియేషన్ వస్తుంది సరౌండింగ్స్ కి ఎక్స్చేంజ్ అవుతుంది సో ఎనర్జీని మనం ఇంటర్నల్ ఎనర్జీ డెల్టా యూ కింద రిప్రజెంట్ చేస్తాం సో క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి యూ ప్లస్ సారీ డెల్టా యూ ప్లస్ డబ్ల్యూ ఓకేనండి సో చూడండి హీట్ ట్రాన్స్ఫర్ ఇన్ టు ద సిస్టమ్ ఈస్ టేకెన్ యాజ్ పాజిటివ్ ఓకేనా హీట్ ట్రాన్స్ఫర్ ఇన్పుట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ పాజిటివ్ సో హీట్ ట్రాన్స్ఫర్ అవుట్ ఆఫ్ ద సిస్టమ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ నెగిటివ్ అంటే ఇది వర్క్ డన్ కి కంప్లీట్ గా ఆపోజిట్ అండి సో హీట్ ట్రాన్స్ఫర్ కి ఈస్ రిప్రజెంటెడ్ బై ద లెటర్ క్యూ అనే లెటర్ తోటి రిప్రజెంట్ చేస్తారు సో హీట్ ఇన్పుట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ పాజిటివ్ అండ్ హీట్ అవుట్పుట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ నెగిటివ్ మన హీట్ ఏదైనా యాడ్ చేస్తున్నాం అనుకోండి ఏదైనా సిస్టమ్ కి హీట్ అనేది యాడ్ చేస్తున్నాం అనుకోండి అది పాజిటివ్ కింద వర్క్ కింద కన్వర్ట్ అవుతుందండి అదే సిస్టమ్ నుంచి సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది సరౌండింగ్స్ కి కానీ వెళ్ళిపోతే దాన్ని మనం నెగిటివ్ వర్క్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తాం ఓకే నెక్స్ట్ మోడ్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ సో హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడానికి మనకి మోడ్స్ అనేవి త్రీ మోడ్స్ ఉన్నాయండి కండక్షన్ కన్వెక్షన్ రేడియేషన్ అండి సో కండక్షన్ రిప్రజెంట్స్ హీట్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ టూ బాడీస్ ఇన్ డైరెక్ట్ కాంటాక్ట్స్ సో టూ సాలిడ్ బాడీస్ మధ్య డైరెక్ట్ కాంటాక్ట్ తో హీట్ అనేది ట్రాన్స్ఫర్ అయితే కండక్షన్ అంటామండి సో కన్వెక్షన్ వచ్చేటప్పటికి హీట్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ వాల్స్ అండ్ ఫ్లూయిడ్ సిస్టమ్ ఇన్ మోషన్ సో హీట్ అనేది వాల్స్ కి ఓకే ఒక సాలిడ్ కి ఫ్లూయిడ్ కి మధ్య హీట్ అనేది ట్రాన్స్ఫర్ అయితే కన్వెక్షన్ మోడ్ అంటామండి నెక్స్ట్ రేడియేషన్ వచ్చేటప్పటికి హీట్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ టూ బాడీస్ సపరేట్ బై ఎవ్రీ ఎంప్టీ స్పేస్ త్రూ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ సో హీట్ అనేది టూ బాడీస్ మధ్య స్పేస్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారా ట్రాన్స్ఫర్ అయితే దాన్ని మనం రేడియేషన్ సో టెంపరేచర్ డిఫరెన్సెస్ అనేవి ఈ త్రీ మోడ్స్ బేస్ చేసుకొని మనకి వేరియేషన్ అనేది అక్కరవుతుందండి నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ద హీట్ అండ్ వర్క్ సో వర్క్ అండ్ హీట్ కి డిఫరెన్సెస్ అండి సో ఫస్ట్ చూడండి మనకి ఏమేమి పారామీటర్స్ వేరీ చేసుకుంటాం అనేది పారామీటర్స్ అండి సో ఇక్కడ మనకి ఇంట్రాక్షన్స్ ఆఫ్ వర్క్ అనేది టూ అనుకున్నాం కదా వర్క్ ఎనర్జీ అండ్ ఎనర్జీ ఇంట్రాక్షన్ సో దట్ ఈస్ హీట్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తున్నాం సో చూడండి మనకి వర్క్ వచ్చేటప్పటికి మెకానికల్ వర్క్స్ మెకానికల్ ఫోర్సెస్ ని బేస్ చేసుకొని అంటే ప్రెషర్ అండ్ ఫోర్సెస్ ని బేస్ చేసుకొని మెకానికల్ వర్క్ అనేది జరుగుతుందండి అది హీట్ వచ్చేటప్పటికి థర్మల్ సో హీట్ ని బేస్ చేసుకొని వేరీ అవుతుంది
అండ్ మెకానికల్ వర్క్ జరగడానికి మనకి ఏం రిక్వైర్స్ కావాలండి, ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అనేది కావాలి. అది హీట్ జరగాలి అంటే డ్యూ టు టెంపరేచర్ డిఫరెన్స్ ద్వారా మనకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందండి. సో వర్క్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ వచ్చేటప్పటికి మైక్రోస్కోపిక్ పుషెస్ అండ్ పుల్స్ వల్ల జరుగుతుందండి. సో హీట్ ట్రాన్స్ఫర్ వచ్చేటప్పటికి మైక్రోస్కోపిక్ కొలిషన్స్ ఆఫ్ మాలిక్యూల్స్ మధ్య, అంటే మాలిక్యూల్స్ మధ్య కొలిషన్స్ వల్ల మనకి మైక్రోస్కోపిక్ కొలిషన్స్ ద్వారా హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందండి. సో వర్క్ అనేది ఎప్పుడు పాజిటివ్ అండి, మనం కంప్రెస్ చేసినప్పుడు ఎనర్జీ ఇస్ ట్రాన్స్ఫర్ ఇన్ టు ద సిస్టమ్ అండి. అదే హీట్ వచ్చేటప్పటికి ఎన్విరాన్మెంటల్ అట్ హయ్యర్ టెంపరేచర్ దాన్ ద సిస్టమ్. సో ది సిస్టమ్ కన్నా ఎన్విరాన్మెంటల్లో హయ్యర్ టెంపరేచర్ ఉంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ పాజిటివ్ వాల్యూ. సో నెగిటివ్ వాల్యూ వర్క్ ఎప్పుడు రిప్రజెంట్ చేస్తుందండి, గ్యాసెస్ అనేవి ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు నెగిటివ్ వాల్యూ అనేది నెగిటివ్ వర్క్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ ఎనర్జీ ఇస్ ట్రాన్స్ఫర్ అవుట్ ఆఫ్ ద సిస్టమ్ అండి. సో వర్క్ కంప్రెసర్ ఈస్ కన్సిడర్ యాజ్ అ పాజిటివ్ వర్క్ అండ్ వర్క్ ఎక్స్పాన్షన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ నెగిటివ్ వర్క్. సో హీట్ అనేది హయ్యర్ ఎన్విరాన్మెంటల్ కన్నా సిస్టమ్ ఎన్విరాన్మెంట్ హయ్యర్ టెంపరేచర్ కన్నా ఎన్విరాన్మెంటల్లో హైగా ఉంటే సో దాన్ని మనం పాజిటివ్ నెగిటివ్ వాల్యూ కింద కన్సిడర్ చేస్తా ఉన్నాం. ఓకేనా? సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అనేది హీట్ అండ్ వర్క్ ట్రాన్స్ఫర్ వచ్చేటప్పటికి పాత్ ఆఫ్ ద సిస్టమ్స్ అనేది డ్యూరింగ్ ద చేంజ్ ఆఫ్ ద సిస్టమ్ని బేస్ చేసుకొని ఉంటుందండి. హీట్ అండ్ వర్క్ రెండు ప్రాపర్టీస్ ఆఫ్ ద సిస్టమ్స్ కాదండి. హీట్ అండ్ వర్క్ అనేది పాత్ ఫంక్షన్స్ మీద డిపెండ్ అవుతుంది. సో దే ఆర్ ఇన్ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్స్ అండి. ఓకేనా? రెండు పాత్ ఫంక్షన్స్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి పాత్ అనేవి ఇన్ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్స్ అండి. ఓకేనా? సో ఈక్విలిబ్రియం వర్క్ అనేది ఎప్పుడు అటైన్ అవుతుంది, ఏ సిస్టమ్ ఈజ్ ఇన్ మెకానికల్ ఈక్విలిబ్రియం వెన్ దెర్ ఈస్ నో నెట్ ఫోర్సెస్ ఆర్ టార్క్ ఆఫ్ ఎ సిస్టమ్. సో మనకి మెకానికల్ ఈక్విలిబ్రియం అనేది వర్క్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే మెకానికల్ ఈక్విలిబ్రియం అటైన్ అవుతున్నప్పుడు నెట్ ఫోర్సెస్ ఆఫ్ ద సిస్టమ్ అనేది అటైన్ అవుతున్నప్పుడు. సో హీట్ అనేది ఎప్పుడు ఈక్విలిబ్రియం కండిషన్లో ఉంటుందంటే థర్మల్ ఈక్విలిబ్రియంలో సిస్టమ్ అనేది సరౌండింగ్స్ ఎన్విరాన్మెంట్ని బేస్ చేసుకుని ఉంటే సో ఆ సిస్టమ్ని మనం ఏమంటామంటే థర్మల్ ఈక్విలిబ్రియం అండ్ అక్కడ మనకి హీట్ అనేది కాన్స్టెంట్ కింద రిప్రజెంట్ చేస్తుందండి. హీట్ అండ్ వర్క్ రెండు వచ్చేటప్పటికి ఎనర్జీని క్రాస్ చేస్తుందండి. హీట్ అండ్ వర్క్ వచ్చేటప్పటికి ట్రాన్సిస్ట్ ఫినామినాని బేస్ చేసుకుంటాం. అంటే ఇక్కడ సిస్టమ్ అనేది డస్ నాట్ ప్రొసెస్ ఎనీ అమౌంట్ ఆఫ్ ద హీట్ అండి. కానీ సిస్టమ్స్ చేంజెస్ జరుగుతున్నప్పుడు మాత్రమే హీట్ ఆర్ వర్క్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది అండి. ఓకేనా? సో హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఎనర్జీ ఇంట్రాక్షన్, ఆల్రెడీ టెంపరేచర్ డిఫరెన్సెస్ అనుకున్నాం కదండి. ఓకే, సో దీస్ ఆర్ ద వేరియస్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద హీట్ అండ్ వర్క్ ట్రాన్స్ఫర్ అండి. సో ఇవాళ క్లాస్లో మనం థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం అండ్ ఎనర్జీ ఇంట్రాక్షన్స్, దట్ ఈస్ వర్క్ అండ్ హీట్ గురించి స్టడీ చేస్తామండి. ఓకే.